నమస్తే అండి. వీళ్ళ మేధావితనం తగలట్టుగా వీళ్ళ మేధావితనం ఎలా ఉంటుంది? తెలకపల్లి రవి నిన్న మోడీ గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు అక్కడ. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అమరావతిలో కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, పోలవరం గురించి మాట్లాడాడైనా, ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాడైనా, అన్నీ మాట్లాడాడైనా, మనం విశ్లేషణ చేయాలనుకుంటే కనుక మోడీ గారు మాటల పని విశ్లేషణ చక్కగా చేయొచ్చు. కానీ అదేం చేయలేదు. వెళ్ళవు వెళ్ళి విశ్లేషణ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? బా చంద్రబాబుకి మళ్ళీ ఆశాభంగం, మోడీ జగన్ పేరు ఎత్తలేదు, ఏ హామీలు లేవు. అంటే మోడీ జగన్ పేరు ఎత్తలేదని చెప్పేసి విశ్లేషణ చేసేడు. చూసావు పోనీ, ఇది వీళ్ళ మేధావితనం ఎలా ఉంటుంది? అవినీతి గురించో లేదంటే పోలవరం గురించో అమరావతి గురించో మూడు రాజధానుల గురించో ఇంకా ఆయన చాలా మాట్లాడితే అబ్బే మోడీకి జగన్ అంటే భయం అండి, అందుకే పేరు కూడా ఎత్తలేదు. దాని మీద విశ్లేషణ అంట, అమ్మా జీవితం అసలు నీకేమో బుర్రపని చేస్తుందా? నాకు షాక్ అయిపోయినమాట. చంద్రబాబుకి ఆశాభంగం అంటాడేటిడు, ఏమైందంటే జగన్ పేరు మోడీ గారు ఎత్తలేదంట, అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఆశాభంగం అంట. నీ గురించి ఏం మాట్లాడతాం మేము? తెలకపల్లిరావు గారు మీ గురించి మేము ఏం మాట్లాడాలి అంటున్నా. ఇంకా నువ్వు కూడా ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి ఓటమి లేదు, కన్ఫామ్. వీళ్ళకి అర్థమైపోయింది, తెలకపల్లి రవికి కూడా క్లియర్గా అర్థమైపోయింది, ఇంక మనం జగన్మోహన్ రెడ్డి జాకీలు వేయాల్సిన టైం వచ్చేసింది, వేయాల్సిందే తప్పదు ఇంకా. లేకపోతే అన్ని పాయింట్లు వదిలేసుకొని ఇంకా పేరు ఎత్తలేదట. జీవితం బానిసత్వం అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోలేమో ఇంకా. అంటే మిమ్మల్ని చూసే నేర్చుకోవాలా? మీరు మళ్ళీ మేధావులు తయారైపోతారు మళ్ళీని. నేను జగన్మోహన్ రెడ్డి తేలిపోయాడు, ఇంక మీరు ఒక్కరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పేశాడు, ఎన్నికల్లో నేను గెలవడం కష్టం, నమ్మకం సలగిల్లుతున్నాయి, అయిపోయింది నా సినిమా అని మొదలుపెట్టాడు. మీ మాటలు చూస్తుంటే మీరు కూడా కన్ఫర్మ్ చేశారన్నమాట, జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోతున్నారని చెప్పేసి అని తెలకపల్లి రావు కూడా చెప్పేస్తున్నాడు ఈజీగా. అందుకే తలతో కలిగిన విశ్లేషణలన్నీ కూడా సంబంధం లేని విశ్లేషణ చేసినప్పుడే అర్థం చేసుకోవాలా. తెలకపల్లి రావు గారు మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా సార్, దయచేసి ఇలాంటి విశ్లేషణ చేయమాకండి. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, చంద్రబాబు నాయుడు గారికి భారీ షాకు, ఈ బొక్కలో విశ్లేషణ వద్దండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసేడేమో, పోనీ ఆయన మాట్లాడిన మాటల గురించి ఆయన విశ్లేషణ చేసేడేమో అనుకున్నా, అది లేదు. ఈ దిక్మలతనం ఇలా ఉంటుంది మాకు, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు మా రాష్ట్రానికి. అంటే మా రాష్ట్రం కాకపోయినా కానీ బతికేది మాత్రం మా రాష్ట్రమే పడే. నమస్కారం అయ్యా.